అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు బలం లేదనే అన్నాడనే మీరు అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి బలం లేదని ఈరోజు కాదు, 2014లో పార్టీ పెట్టేప్పటికే ఆయనకు తెలుసు బలం లేదని. బలం లేదు కాబట్టి నేను పోటీ చేయలేదు 14లో అని చెప్పారు. మరి 19లో పోటీ చేసేప్పటికీ బలం ఉందని పోటీ చేశారా? లేదు. ఇదే ఒప్పందం చంద్రబాబు నాయుడు గారితో 2019 ఎందుకు చేసుకోలేదు? ఆ రోజు బలం లేదు కదా, బలం లేదు కదా, మరి ఎందుకు పోటీ చేశారు? 175 నియోజకవర్గాలకు కూడా పోటీ చేసేటువంటి బలం లేదు కదా, 135 నియోజకవర్గాలకే పోటీ చేశారు కదా, మరి చంద్రబాబుతో ఆ రోజు ఒప్పందం ఎందుకు చేసుకోలేదు? ఇవాళ ఎందుకు ఒప్పందం చేసుకుంటున్నారు? ఆ రోజు చంద్రబాబుకి వ్యతిరేకత విపరీతంగా ప్రజల్లో ఉంది. ఆ వ్యతిరేక ఓటు ప్రతి ఓటు అంటే జగన్ గారికి అనుకూలమైన ఓటుతో పాటుగా చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి వ్యతిరేక ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోకుండా ఆపాలి కాబట్టి ఇద్దరు కలిసి కుట్ర చేసి సపరేట్గా పోటీ చేస్తారు. మరి ఇవాళేమో చంద్రబాబుతో లాలొచ్చి ఏతావాత ఏంటండి? పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తాడు, చంద్రబాబుకి సహాయపడటం కోసమే. సాధారణంగా చిరు వ్యాపారులు ఉంటారు, శ్యామేన కంపెనీని పెట్టుకుంటారు, అంటే టెంట్ హౌస్ అంటాం. ఆ టెంట్ హౌస్ ఎవరికి శ్యామేన అవసరమో, ఇంట్లో అక్కరో పండగో పప్పమో చావో వస్తే వంట సామాన్ కావాలి, భోజనాలకు బలాలు కావాలి, కుర్చీలు కావాలి, గబాలను అవసరానికి అద్దెకి తెచ్చుకుంటాం, అద్దె అవసరం అయిపోయింగానే ఇచ్చేస్తారు, వాళ్ళు అద్దెకి వేస్తారు, వచ్చి శ్యామేన వేస్తారు, వెళ్ళిపోతారు. అట్లాగే చంద్రబాబుకి 5 ఏళ్ళకోసారి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవసరం కోసం తన రాజకీయాన్ని వాడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు టెంట్ హౌస్ లాగా ఒక శ్యామేన కంపెనీ లాగా రాజకీయ పార్టీని పెట్టిన మాట వాస్తవం అనేది మేము ముందు నుంచి చెప్తున్నాం. ఇక్కడ బాధ అంతా ఎవరికయ్యా అంటే, బాధ అంతా ఎవరి గురించి మనం బాధపడాల్సిందంటే, బాగా చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తూ, ఇంజనీర్ ఉద్యోగాలు చేస్తూ, దేశ విదేశాల్లో పనిచేస్తూ, ఆ ఉద్యోగాలకు సెలవు పెట్టి, ఆ ఉద్యోగాలు మానేసి ఎట్లా అయినా సరే మన పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పని హరహరం తప్పిస్తూ వారి జీవితాలని నాశనం చేసుకుంటూ జనసేన కోసం ఊళ్ళల్లోకి వచ్చి తిరుగుతున్నటువంటి కుర్రాళ్ళని చూస్తే బాధేస్తుంది. అరే ఇతని కోసమే వీళ్ళు వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలను త్యాగం చేస్తున్నారు, వారి అన్నీ వదులుకుని తల్లిదండ్రుల కంటే కూడా తల్లిదండ్రుల ఆశలను కూడా వదిలేసి ఇతని కోసం పరితపిస్తుంటే, ఇతనేమో చంద్రబాబు కోసమే తన నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్నాడు అనేటువంటిది బాధ జాలి. ఎవరైతే ఈ చదువుకున్నటువంటి ముక్కు పచ్చలారనేటువంటి ఇంకా జీవితాలు అప్పుడే ప్రారంభించి కొత్తగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి యువత యువకులను చూస్తేనే బాధేస్తామండి. అరే ఇతన్నే నమ్ముతున్నారు, ఇటువంటి ఆయన నమ్ముతున్నారు, ఇటువంటి ఆలోచన పరుని నమ్ముతున్నారు, వీళ్ళ అతని కోసం అంటే చంద్రబాబు కోసమే తన సర్వస్వాన్ని వడ్డేటువంటి వ్యక్తి కోసం వీళ్ళ జీవితాలని బలి చేసుకుంటున్నారు అనేటువంటి బాధ అంటే మనందరికీ ఉంటాను. చూస్తే ఇటువంటి యువత ఉద్యోగాలు చేసుకుని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ తల్లిదండ్రుల ఆశలు నిలబెడితే బాగుంటుంది కదా అని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా చంద్రబాబు కోసమే పనిచేస్తున్నారు. కొత్తగా ఏమైనా రోజు రోజుకి తెర కొంచెం మన సినిమాకి వెళ్తే ఒక మెల్లగా తెరలేసినట్టుగా ఆయన మెల్లగా తెరలేపుతున్నాడు. అల్టిమేట్గా 2014 కానీ 19 కానీ రేపు 24 కానీ ఏదైనా జనసేన పార్టీ అనేది చంద్రబాబు నాయుడు కోసమే ఉండేది అన్నారు. నేను ముఖ్యమంత్రి పార్టీ పరంగా పోటీ ఆయన కొన్ని సీట్లు సంపాదించుకున్న ఆలోచన ఇప్పుడు సంపాదించదని ఎవరన్నారు? ఇప్పటికైనా చిత్తశుద్ధితో రాజకీయాలు చేస్తే సీట్లు వస్తాయి, రాకుండా ఎందుకుంటే? ఇప్పుడు ఆ వ్యాన్ కొన్నాడు తిరుగుతానని అట్టహాసం ఆడంబరం చేశాడు. ఏది వ్యాన్ లోపల పెడుతుంది? ప్రజల కోసం అంతే కదండి, ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేస్తే ప్రజలు కూడా నమ్ముతారు. ఎక్కడ షూటింగ్ హాలిడేలో మధ్యలో వర్షాలు వచ్చినాయంటే ఓ ఫోటో వచ్చేసేసి రైతుల గురించి మాట్లాడింది తక్కువను, రాజకీయాల కోసం చంద్రబాబు గురించి మాట్లాడింది ఎక్కువ కదా. రాజమండ్రి ఎందుకు వచ్చారు? అమలాపురం ఎందుకు వచ్చారు? కోనసీమ ఎందుకు వచ్చారు? పేరు రైతులది, చక్కబెట్టుకునేది వ్యాపారాన్ని. చంద్రబాబు కోసం మీరందరూ ఉండే, నాతో ఎవడుంటే ఆడే నావాడు,
నేను చెప్పిన మాట విన్నోడే నావాడు. ఇది అన్యాయం కదా. నిజంగా చిత్తశుద్ధితో జనానికి అంకితం అమ్మనండి. ఎందుకు ఎవరు సీట్లు ఎన్నో కొన్ని ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారు? జనం కోసమేమో మనం బతకం. 2019లోనేమో నాకు సంవత్సరానికి 100 కోట్ల ఆదాయాన్ని వదులుకుని నేను వచ్చానని చెప్పి చెప్పాను. మరి 19 ఎలక్షన్లు అవ్వగానే నా జీవితాన్ని అంకితం చేశాను. ఎలక్షన్ అవ్వగానే మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళిపోయాం. వ్యాన్ కొన్నాం, అమ్మవారి పేరు పెట్టి అంతు చూస్తా ఉన్నాం, అమ్మవారి వాహనం అన్నాం. వ్యాన్ ఏది, వ్యాన్ దాచేసారు. ఎందుకు దాచేయటం? ఎలక్షన్ ముందొస్తే ఎన్నికలు వస్తే తీస్తా అంటే వ్యాన్ అది. ఇది ఎక్కడికి పోవాలి అంటే వ్యాపారమా? ఎన్నికలు వస్తే తీస్తామని అంతేగాని ఎన్నికల కోసం మనం రాజకీయాలు చేస్తాం తప్పితే ప్రజల కోసం రాజకీయాలు చేయమని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు కదా. ఇంకెందుకు పాపం ఆయన నమ్ముకుని ఆశపడేటువంటి యువత యువకుల్ని జాగ్రత్తగా ఎవరు వ్యాపారం ఎవరు ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుందేమో, మీ తల్లిదండ్రుల ఆశలన్నా చివరి నెరవేరుతాయని చెప్పని నేను కోరుతున్నాను.